పాఠశాలను ఆదర్శనీయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కడప జిల్లా అట్లూరు మండలం సోమేశ్వరపురం ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నా పేరు పట్టం వెంకట సుబ్బారెడ్డి సార్. నేను ఈ స్కూలుకు 2017 ఆగస్టులో రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ కాంపౌండ్ లేదు సార్, కాంపౌండ్ లేదు. మా మేడం గారు, మా హెచ్ఎం, మా ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కృష్ణవేణ మా మేడం గారి పర్మిషన్తో ఆమె ఆధ్వర్యంలో ఇక్కడ కంచె వేసినాం సార్. కంప వేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే వంద చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. అదేవిధంగా మేడం గారి ఆధ్వర్యంలో పూల చెట్లు, పూల మొక్కలు అందు నాటడం జరిగింది. ఈ గత 4 ఏళ్ల నుంచి కూడా ఏంటంటే ఇవి చెట్లు దినదినాభివృద్ధి చెందుతూ ఆహ్లాదకరంగా ఉంది. మేము చేరినప్పుడు 150 మంది పిల్లలుంటే ఈరోజు 230 మందికి ఈ స్కూలు పిల్లలు స్ట్రెంత్ పెరగడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏమవుతుందంటే ఆ స్కూలు బాగుంది, అందంగా ఉంది, మంచి టీచర్సు బాగా చదువు చెప్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే ఆ పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే అక్కడ బడికి పోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే వెంకట సుబ్బారెడ్డి కృషి అంటున్నారు, లేదు సార్, అక్కడ పూర్వ విద్యార్థుల కృషి ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ ఫౌండర్స్ 3 ఉన్నారు సార్, పిల్లర్స్ ఎవరంటే పెంచలయ్య సార్ గారు ప్రధాన ఉపాధ్యాయులు గతంలో, అలాగే వెంకటేశ్వర సార్ గారని, అలాగే రాజారెడ్డి సార్ గారని, ఒక వాళ్ళు వేసినటువంటి ఇంకా ప్రసాద్ సార్ గారని, వాళ్ళు వేసినటువంటి పిల్లర్స్ మీద మా మేడం గారు కృష్ణవేణమ్మ మేడం గారు ఆధ్వర్యంలో మేము బాగా పనిచేసినాం సార్. మాకు ఆమె బిడ్డ మాదిరి చూసేవాది సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా హెడ్మాస్టరు టీచర్ను అబ్బా నువ్వు బాగా చేసినావు, నువ్వు చలాగా అన్నప్పుడు ఏమైందంటే ఆ టీచర్ కూడా బాగా చేస్తాడు సార్, మనం పిల్లల్ని ఎలా పొగిడితే వాడు పిల్లలు ఎలా చదువుతాడో ఆ హెడ్మాస్టర్ కూడా. మా మేడం గారు నిజంగా ఈ విజయం అంతా ఈ పచ్చదనం ఉందంటే ఆమె పుణ్యమే సార్. ఎందుకంటే ప్రధానోపాధ్యాయుల సామర్థ్యం మీదనే స్కూల్ ఆధారపడి ఉంటుంది. మరి మా సార్ కూడా ఇప్పుడు 3 నెలలు అయింది, మాకు శ్రీ అంబేద్కర్ సార్ కూడా రావడం జరిగింది. సార్ గారు కూడా మంచి ప్రకృతి ప్రేమికుడు సార్. సార్ కూడా బాగా ఈ వనాన్ని బాగా పెంచాలి సార్, సుబ్బాటి సార్ బాగా చేస్తాము, మంచి పేరు తీసుకుంటాము రాష్ట్ర స్థాయిలో అనేటువంటి సారు మనకు బాగా ప్రతి క్షణం కూడా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు సార్. మేము ఈ స్కూల్ను మేము బాగా పనిచేసి ఈరోజు కూడా పిల్లలకు దైవసాక్షిగా చెప్తున్నాను సార్, వాట్సాప్ ద్వారా పిల్లలకు బ్రహ్మాండంగా వాళ్ళు నోట్స్లు వాట్సాప్ ద్వారా పంపించిన నోట్స్లు రాస్తున్నారు, వాళ్ళు చెకప్ చేస్తున్నాము, ఫోన్లు చేస్తున్నాము, బాగా తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా ఇక్కడ పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే ఏ స్కూల్ అయినా విజయం సాధించాలంటే హెడ్మాస్టర్ గారు, అలాగే అక్కడ టీచర్స్, అంటే తన కొలీగ్స్ అయినటువంటి టీచర్స్ ఇలా బాగున్నప్పుడే. ఇక్కడ యూనిట్ ఉంది సార్, ఇది స్పెషల్ ఏంటంటే జిల్లాలోనే సోమేశ్వరపురం అంటే ఒక బ్రాండెడ్ సార్. ఎందుకంటే ఇక్కడ టీచర్స్కి ఎప్పుడు గొడవలు ఉండవు సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక టీచర్కి ఏదైనా సమస్య వచ్చిందంటే మా అందరి సమస్యగా భావించి అక్కడ బాగా యూనిట్గా ఉంటారు సార్. ఇక్కడ అదే ఇక్కడ విజయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విజయం ఏంటంటే టీచర్స్ యూనిటీ సార్. ఈరోజు ఇక్కడ ఇంత వాతావరణం
వాతావరణం ఉందంటే ఈ టీచర్స్ ముఖ్యంగా గతంలో ఈ యొక్క వనాన్ని కూడా అక్కడ పెద్దిరెడ్డి సార్ గారని అలాగే గంగాధర్ సార్ గారని పాపము ఎర్ర టెండకు లైన్లు పెట్టి నాటించి పాపము మహానుభావులు వాళ్ళు ఎక్కడున్నా ఆ చెట్ల ద్వారా వాళ్ళు పాపం అడుగుతూ ఉంటారు సార్ సుబాటి సార్ చెట్లు ఎట్లున్నాయి సార్ బాబు భలే ఉంది సార్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసి కూడా పోతున్నారు సార్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పాఠశాలను మన రాష్ట్ర స్థాయిలో కావచ్చు మనకు వీలైతే దేశం లెవెల్లో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు బాగా ఉన్నత స్థానానికి ఎదిగేలాగా చేస్తాం సార్ మా ప్రధాన ఉపాధ్యాయులు అంబేద్కర్ సార్ సార్ చాలా బాగా ప్రోత్సహిస్తాడు సార్ మంచి మాకు హెడ్మాస్టర్ సార్ గారు మంచి రావడం జరిగింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము బాగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేదానికి ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్. చెత్తు పార్లమెంట్లో కాదు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుందని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు సెలవిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమేశ్వరపురము అట్లూరు మండలము వైఎస్ఆర్ జిల్లా. ఇక్కడ ఇది విద్యాపరంగా చాలా వెనుకబడిన మండలము. ఇక్కడ ఈ మండలంలో మూడు హై స్కూల్ ఉన్నాయి జెడ్పిహెచ్ఎస్ అట్లూరు జెడ్పిహెచ్ఎస్ కమలకూరు జెడ్పిహెచ్ఎస్ సోమేశ్వరపురము. ఈ హై స్కూలు మన రాష్ట్ర హైవేకు చాలా దగ్గరలో ఉంటూ 230 మంది విద్యార్థులకు దాదాపు మూడు నాలుగు పంచాయతీల నుండి 15 గ్రామాల నుండి పిల్లలు ఇక్కడ వచ్చి పేద విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల వాతావరణము చక్కగా ఉంది ప్రకృతి ఒడిలో ఉన్నట్లుంది. గతంలో పనిచేసిన మా ఉపాధ్యాయులు దీన్ని బాగా పచ్చదనంగా బాగా మొక్కలు పెంచి దీన్ని అందంగా గ్రీనరీగా రూపుదిద్దడం జరిగింది. ఇక్కడ 230 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు 9 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మండలంలోనే మంచి విద్యా ప్రమాణాలతో గత 4 సంవత్సరాలుగా 100% ఫలితాలను సాధిస్తూ మరి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది. మేము రాబోయే రోజుల్లో ఈ నాడు నేడు కింద మరి పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మరుగుదొడ్లు అయితేనేవ్వండి మేజర్ మైనర్ రిపేర్సు త్రాగునీరు వస్తీ పెయింటింగ్ టు స్కూల్ మరి ఈ వస్తువులన్నీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పించబోతున్నాం. అయితే ఇక్కడ స్థలభావం ఉండడం వల్ల ఇక్కడ కొన్ని మరుగుదొడ్లు తరగతి గదులు అదనంగా నిర్మించలేకపోతున్నాము. మరి రాబోయే రోజుల్లో నాడు నేడు కింద మన ప్రభుత్వము ప్లేగ్రౌండ్ కొనుగోలు చేసేదానికి సాయం చేయబోతుంది. మరి ఆ ప్రభుత్వ సాయంతో రాబోయే రోజుల్లో ప్లేగ్రౌండ్ అనేది పర్చేజ్ చేసి మరి ఈ ప్రభుత్వ పాఠశాలను మండలంలో ఒక మంచి పాఠశాలగా పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించడానికి మేము కృషి చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మొక్కలు నాటుతాము. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఇంకా అక్కడ బతికి ఉన్నాయంటే ద్రోణాచార్యుల వంటి గురువులు ప్రభుత్వ పాఠశాలలో అక్కడక్కడ ఉన్నారు. మరి ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మంచి విద్యా ప్రమాణాలతో పిల్లలు కానీ బాగా ఆటల్లో జోనల్ స్థాయిలోను జిల్లా స్థాయిలోను ఆటల్లో కానీ బాగా రాణిస్తున్నారు. నేను కొత్తగా ఈ పాఠశాలకు హెడ్ మాస్టర్గా వచ్చాను. మరి నేను ఈ గత 5 ఏళ్లలో మరింత గ్రీనరీగా మౌలిక సదుపాయాలతో నాడు నేడు నుండి వచ్చే మౌలిక సదుపాయాలు వస్తువులు కల్పించాలని మేము చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేయాలని అనుకుంటున్నాము. ఓకే థ్యాంక్ యూ సార్.